రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ఈ దిన దేవుని వాక్యము లూకా వ్రాసిన సువార్త 6:33 చదువుకుందాం. మీకు మేలు చేయువారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగునే చేతురు కదా. ప్రభువునందు దేవుని స్నేహితులారా, ఈ దినాన నా యొక్క అంశము డూ గుడ్, అంటే మేలు చేయుము లేక మంచి చేయుము. చూడండి, చదువుబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారికి లోకముందు జీవించిన దినాలు ఎందు ఆయనే స్వయముగా మాట్లాడుతూ అంటారు, ఇతరులకు మేలు చేయుము అంటే వారి పట్ల మంచిని జరిగించుము అని. అయితే ఈ మేలు చేసేటువంటి క్రమంలో ప్రభు అంటారు, మేలు చేసిన వారికే మేలు చేస్తే అది మీకేం ప్రయోజనము, అది మీకు ఏమి మెప్పు కలుగుతుంది అని. నిజమే, చాలామంది లోకముందు వారి యొక్క ఆలోచన విధానము ధోరణి ఎలా ఉంటుంది అని అంటే, అలానా వ్యక్తులు నాకు మంచి చేశారు కాబట్టి, వారు నాకు సహాయపడ్డారు కాబట్టి, లేక వారి వల్ల నాకు మంచి జరిగింది కాబట్టి నేను కూడా వారికి మాత్రమే మంచి చేస్తాను, వారికి మాత్రమే సహాయపడతాను, ఇతరులు ఎలా పోతే నాకేంటి అని ఆలోచిస్తే నువ్వు నిజమైన దేవుని విశ్వాసం ఎలా కాగలవు? నిజమే చూడండి, మానవులందరూ కూడా ఆయన తృణీకరించినప్పటికీ వారి మేలును కోరాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మనకు మాదిరి. ఇదినాన్న ఇతరులు నీ పట్ల ఎలా నడుచుకున్నా, వారు నీతో ఏ రీతిగా వ్యవహరిస్తూ ఉన్నా, వారు నీకు ఏ రకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నా, అంటే వారు నీకు మేలు చేసినా లేక కీడు చేసినా కూడా నిజమైన దేవుని విశ్వాసమైనటువంటి నీవు నేను మనము మాత్రము వారికి మేలు చేసే వారముగా ఉండాలి. అప్పుడే మనకు దేవుని దృష్టిలో మెప్పు కలుగుతుంది. ప్రభువే స్వయముగా అంటూ ఉన్నాడు, ఒకవేళ మేలు చేసిన వారికి మేలు చేస్తే పాపులు కూడా అలాగే చేస్తారు, ఇంకా నా విశ్వాసం అని చెప్పుకునే నీకు కానీ ఒక పాపికి కానీ వ్యత్యాసం ఏముంటుందంటే, భేదం ఏంటి, తేడా ఏంటి? ఒకవేళ అలా చేస్తే నీకేం మెప్పు కలుగుతుంది? నా దృష్టిలో అదైతే గొప్ప విషయం కానే కాదు. నీకు కీడు చేసిన వారికి కూడా నీవు మేలు చేసినప్పుడే అది నా దృష్టిలో ఒక గొప్ప సంగతిగా నేను ఎంచుకుంటానని ప్రభువే స్వయముగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రియ సహోదరి సహోదరుడా, ఇదినాన్న నీ యొక్క ఆలోచన విధానము ఎలా ఉంటూ ఉన్నది ఒక్కసారి ఆలోచన చే. కాబట్టి దేవుని బిడలమైన నీవు నేను మన మంత్రమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో మనకు ఇతరులైన వారు తారసపడినప్పుడు, అంటే ఎదురైనప్పుడు, ఎటువంటి వారు అయినప్పటికీ కూడా వారికి మనము మేలు చేసేవారము ఉండి దేవుని నామాన్ని మహిమపరచడం ద్వారా దేవుడు అనుగ్రహించి ఆశీర్వాదమును పొందుకొని ఈ లోకముందు వర్ధలగలిగే గొప్ప భాగ్యము, ధన్యత, దీవెన ప్రభు ఇటు వాక్యము ద్వారా మీకును నాకును మన ఎల్లరకును కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా ఈ క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్నును దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్. అందరికీ మరణాంతరం.